పాదయాత్రలో శర్మిల చేస్తున్న వ్యాఖ్యలపై టిఆర్ఎస్ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎమ్మెల్యేలపై వ్యక్తిగత దూషణ చేయడంపై మండిపడుతున్నారు. సంగారెడ్డి జిల్లాలో పాదయాత్ర చేస్తున్న శర్మిల ఆందోళ్ ఎమ్మెల్యే చెంటి క్రాంతికిరణ్పై భూకబ్జా ఆరోపణలు చేశారు. మూడు రోజుల క్రితం ఆందోళనలో ఎమ్మెల్యే క్రాంతి కిరణ్ పై శర్మిల తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పండిత పుత్ర పరమసుంట అంటూ దూషించారు. ఎమ్మెల్యే ఆయన తమ్ముళ్లు కలిసి భూకబ్జాలు చేస్తున్నారని ఆరోపించారు. దాంతో టీఆర్ఎస్ కార్యకర్తలు శర్మిలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అట్రాసిటీ కేసు నమోదు చేయాలంటూ జోగిపేట పోలీసులకు ఫిర్యాదు చేశారు. చేకుంట శర్మిల పాదయాత్రకు వ్యతిరేకంగా నిరసనకు ప్రయత్నించిన టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యేపై నిరాధారణ ఆరోపణలు చేసిన శర్మిల క్షమాపణలు చెప్పాలంటూ డిమాండ్ చేశారు. మరోవైపు టీఆర్ఎస్ నేతల ఫిర్యాదుతో శర్మిలపై పోలీసులు కేసు నమోదు చేశారు. సంగారెడ్డి డీఎస్పీ కేసు దర్యాప్తు చేపట్టారు. వాళ్ళ కుటుంబం మీద ఉన్న అభిప్రాయం ప్రజలందరూ తెలుసు. ఎంత అవినీతి జరిగింది, ఏం సంగతి, ఎవరు ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ ద్వారా ఎవరి కుటుంబ సభ్యులు ఏమేమి వాళ్ళ కింద చేసుకున్న ఆరోపణలు తప్పి మంది మీద ఆరోపణలు చేసి ఎంతవరకు సమంజసం ఉంటుంది? వైఎస్ఆర్ గారి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వీళ్ళ కుటుంబం చేసిన అవినీతి ఆరోపణలు విషయం లోపల ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి వాళ్ళ కుటుంబం మీద. అవన్నీ వదిలిపెట్టి మందిని అభాస్పాలు చేయాలనే ఉద్దేశంతో లేని ఆరోపణలు చేయడం సరికాదు. ఎవరో చెప్పిన రాష్ట్ర స్క్రిప్ట్ చదువుకుంటూ మళ్ళీ మళ్ళీ దాన్ని ఒత్తి పలకడం కరెక్ట్ అయిన పద్ధతి కాదు. వాళ్ళు భూమి ఎక్కడైతే కొన్నారని అంటున్నారో భూమి మొత్తము ఈయన ఎమ్మెల్యే కాకపోలే వాళ్ళ బ్రదర్ కొన్నాడు. అది క్లియర్ టైటిల్ పట్ట ఇప్పటికి కూడా దాన్ని కూడా ఇప్పటికి కూడా ఇంకా అందరూ దాని గురించే మాట్లాడతారు. అరిగిపోయిన టేప్ రికార్డర్ మాదిరిగా ఆమె ఇంట్లో ఒకటి ఈమె ఒకటి చేరింది అందులో. అట్రాసిటీ కేసు నమోదుపై శర్మిల స్పందించారు. ఎమ్మెల్యే అవినీతిపై మాట్లాడటం తప్పా అని ప్రశ్నించారు. ఎమ్మెల్యే తండ్రి మాటలనే తాను చెప్పానని తెలిపారు. దళితులకు అన్యాయం జరుగుతుంటే స్పందించని ఎమ్మెల్యే క్రాంతికిరణ్ అవినీతిపై ప్రశ్నిస్తే కేసులు పెడుతున్నారని ఆరోపించారు. తాను చేసిన ఆరోపణలపై చర్చకు రావాలని సవాల్ విసిరారు. ఆయన తమ్ముళ్ళు కలిసి కబ్జాలు చేస్తున్నారు అని మాట్లాడాం. ఈ ఎమ్మెల్యే ఆ తమ్ముళ్ళు అవినీతి పరులని మాట్లాడాం. అది నేను చెప్పిన మాట కాదు. ఆ ఎమ్మెల్యే సొంత తండ్రే ఒక రిటైర్డ్ టీచర్ చెప్పిన మాటలు నా కడుపున చెడబుట్టాడు అని ఆ తండ్రి చెప్పిన మాటలనే మళ్ళీ మేము చెప్పాం. పండిత పుత్ర పరమ సుంట అని ఊరికే అన్నారా? మరి పరమ సుంట కరబట్టే ఆ తండ్రి తిట్టాడు కదా. మరి ఆ తండ్రి తిట్టిన మాటలు నేను చెప్తే మరి ఆ తండ్రి మీద కూడా కేసులు పెట్టాలి కదా. ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టాడు సార్. ఎందుకని? ఈయన దళితుడు కాబట్టి. ఎక్కడ రాసి పెట్టింది? ఒక దళితుడు ఒక దళిత ఎమ్మెల్యే అన్యాయం చేస్తే అవినీతి చేస్తే ఎమ్మెల్యే గురించి మాట్లాడకూడదు అని రాజ్యాంగంలో ఎక్కడైనా రాసి పెట్టుందా? అవినీతి పరుడని నువ్వు అవినీతి పరుడు అని నేను మాట్లాడితే తప్ప మంత్రి నిరంజన్ రెడ్డి నన్ను మరదలు అంటే ఎవడ్రా నీకు మరదలు అని నేను అన్నాను. ఎవడ్రా నేను మరదలు అని నేను అన్నందుకు నా మీద కేసు పెట్టారు. నన్ను అవమానించారు అని నేను కేసు పెట్టబోతే నా ఎఫ్ఐఆర్ బుక్ చేసుకోలేదు. అంటే ఈరోజు మన రాష్ట్రంలో ఎవడైనా ఎమ్మెల్యేల మీద కానీ మంత్రుల మీద కానీ కేసు పెట్టబోతే ఆ కేసులు తీసుకోరన్నమాట. ఈరోజు ప్రజల పక్షాన నిలబడింది రాజశేఖర రెడ్డి బిడ్డ. ప్రజలకు అన్యాయం జరిగితే నిలబడి కొట్లాడితే నా మీద కేసులు పెడతారా? సిగ్గుండాలి కదా. ఏ మాత్రం సిగ్గు శరం ఉన్న ఈ ఎమ్మెల్యేకి నా మీద కేసులు పెట్టడం గొప్ప కాదు. మీ నియోజకవర్గంలోనే ఆందోళనలోనే సవాలు చేస్తున్నాం. మీరు ఎక్కడ డిబేట్ పెడతారో అక్కడ పబ్లిక్ డిబేట్ పెట్టండి. మీరు ఏ అవినీతి చేశారో మేము నిరూపణ చేస్తాం.